Mr. Venkatrao, ఒకని మర్డర్ చేసి కేస్ లేకుండా ఎలా తప్పించుకోవాలి? అంతే కదా మేడం, మీరు మర్డర్ చేసేయండి, తర్వాత కదా నేను చూసుకుంటాను కదా. చూసుకోవడానికి నువ్వు ఉండాలి కదా. మర్డర్ చేసేది నిన్నే. నేనేం చేశాను మేడం? లేకపోతే వాడు వెళ్ళిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేసినా తీయట్లేదు. మీరు కొంచెం ఈగో తగ్గించుకొని మళ్ళీ ట్రై చేయండి మేడం. వాడు మూడు ముళ్ళు వేస్తానే కదా, మనకు 3000 కోట్లు వచ్చేది. సరే. అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్నానానికి వెళ్ళి ఉంటాడు మేడం, రాగానే మళ్ళీ చేస్తాడు. అంటే బ్యాటరీ డౌన్ అయి ఉంటుందమ్మా మేడం. వెళ్ళి ట్రై తీసుకొస్తావా? తల తీసి ట్రైలో పెట్టిస్తాను మేడం. మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు ఇండియాకు టికెట్ వేసేయండి. లేకపోతే వెయ్యకపోతే నేను వేసుకుని వెళ్తానమ్మా. ఇన్నాళ్ళకి నా కూతురు నా ఇంటికి వచ్చింది, లోపలికి తీసుకెళ్ళండి. అల్లుడు మావయ్య, మీ అమ్మ నాన్న ఎప్పుడు వస్తున్నారు? ఇప్పుడే ఫోన్ చేశారు మావయ్య, ఆన్ ది వే. మా నాన్నగారు, మా అమ్మ. అల్లుడు నీకు చెల్లెలు కూడా ఉందా? మా తెలీదే. నాకు తెలీదు మావయ్య. బేటి అంటే తిని వస్తుందని నాకు తెలీదు. 20 నుంచి విడిపోయి ఇప్పుడే కలిసినట్టు అలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఏంటి? అలా ఏం లేదండి. ఇంతకీ మా కబాయి కోళ్ళు ఇక్కడ. ఇదేంటిది మీ అమ్మాయికి మా అమ్మాయి తెలుసు? అది ఐస్ క్రీమ్ లాంటిది, ఇట్టే కరిగిపోద్ది ఇట్టే కలిసిపోద్ది. అవును మీ ఆవిడ కూడా అలాగే ఉంది. వీడెవడు? సంతలో సాఫ్ట్వేర్ అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. నానా ఈయన రెండు మావయ్య. లోస్ టంగ్. ఏమండి వీళ్ళిద్దరిని చూసారా? విష్ణుమూర్తి లక్ష్మీదేవిలాగా ఎంత బాగున్నారో. అయినా కోడల్ని చేసుకోవాలంటే అమ్మాయి ఒకటి అందంగా ఉంటే సరిపోదండి, కుటుంబం మొత్తం బాగుండాలి. ఒరే నీ సెలక్షన్ సూపర్. 10 నిమిషాల్లో పడిపో, పెళ్లిలోపు ఫుల్ గా స్టడీ చేసి రివ్యూ చూసి రేటింగ్ ఇస్తా. లోపలికి పోదండి. ఇప్పుడు నీ కూతురిని ఇక్కడ తీసుకురావడం అవసరం? నువ్వు ఇచ్చే పేమెంట్ కోసం దాన్ని వదిలేసి వస్తే అక్కడ నీ మేనేజర్ కొండగడ వల్ల నా డాటర్ ప్రెగ్నెంట్ అయిందనుకో, ఏంటి పరిస్థితి? అసలే మా అమ్మాయి క్యారమ్స్ లో కాయిన్ లాంటిదని ఎవడేసిన పడిపోద్దని బయట టాక్. ఓకేనే ట్రస్ట్ ఆర్. సరే లోపల ఓవర్ యాక్షన్ చేయకండి, పదండి పద. ఇది చిన్నప్పుడు తీసిన ఫోటో. లోపల డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్స్ ఉంటాయి, వాటి మీద ఫోటో చూడు. అల్లుడు ఇంగ్లీష్ లో ఉంటుంది మావయ్య, నేను చూస్తా చూడు. మనకి ఇంగ్లీష్ లాగా ఇరికేట తెలుసప్ప, అయినా చూడమంది ఫోటో కదా, అది కూడా ఇంగ్లీష్ లో ఉంటుందా? ఏంటో ఈ కన్ఫ్యూషన్. ఈ ఫోటోలో ఉంది వాడే. నాకు తెలియకుండా నా పోరిని తీసుకొస్తారా? రేయ్ ఎందుకు వచ్చావు? ఆ అమ్మాయిని లేపుకెళ్ళాక వచ్చా. రేయ్ ఎంత ధైర్యం రా నీకు. ధైర్యం నా బ్లడ్ లో ఉంది. అది కావాలంటే నన్ను కుట్టిన ఏ దోమని అడుగు తెలుస్తుంది. నైట్ అడుకో అడుకో. రేయ్ ఏ సైడ్ రైట్ ని మావయ్య, వీడు నా పెళ్లి ఆపడానికి వచ్చాడు, వీడు నేను డీల్ చేస్తా. థాంక్స్ రాకుండా కరెక్ట్ టైం వచ్చి కాపాడు. అదిగా సార్, వాళ్ళకంటే బుద్ధి లేదు, అన్ని తెలిసి మీరు స్వాధీనంగా చేసుకుంటారు సార్. మరి పిచ్చ రాకుండా అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పినా నీకు పొరకట్లేదా? అసలు నేను వచ్చిందే దివ్యం పెళ్లి చేసుకోవడం కోసం. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు సార్? నాకు పేరెంట్స్ లో వచ్చారా అంటే స్వాతి మిస్ ఇస్తారు అనమాట. అయితే సేఫ్, కానీ ఆ బల్లిగుడ్డు గారి మీద నమ్మకం లేదు సార్. వాడి డబ్బు కోసం వాయి వాచ లేకుండా సంబంధాలు కలుస్తారు సార్ దరిద్రుడు. కొండా నీ డిప్రెషన్ నాకు అర్థమైందిరా, నీకు కావాల్సిన స్వాతితో పెళ్లి కదా. అవును సార్. అది నేను చేస్తాను, కానీ కండిషన్ ఇక్కడ ఎవడేం అడిగినా ఎస్ అనాలి. ఎస్ అనేసిగా సూపర్. ఇప్పుడు చెప్పరా, నువ్వు వచ్చిన దివ్య కోసమేగా? ఎస్. సరస్వతి కొడుకువేగా? ఎస్. మా అమ్మాయి లేపుకెళ్ళామని వచ్చావా? ఎస్. ఎస్. మా కెపాసిటీ ఏంటో తెలుసా? ఎస్. 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 అన్ని ఒప్పుకున్న తర్వాత ఇంకా డిస్కషన్ ఏంటో వేసేట్రో.
వీడిని చెప్తే మనకే వస్తామయ్యా. వీడి ఆపాలనుకున్న పెళ్లి వీడి కళ్ళ ముందు జరిగితేనే అక్కడ వీడి బాబు కూడా మన షాక్ ఇచ్చినట్టు. రేయ్, ఇక్కడ నా పెళ్లి మా మామయ్య ఎంత గ్రాండ్ గా చేయబోతున్నాడో అక్కడ మీ అమ్మ నాన్న తెలియాలి. వాళ్ళు కుళ్ళి కుళ్ళి ఆడవాలి. ఏ మామయ్య, నువ్వు చెప్పేది కరెక్ట్ అల్లుడు. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచుతాం. అవును, సరస్వతి గురించి నీకెలా తెలుసు? తెలియకుండా ఎలా ఉంటుంది మామయ్య? రొద్దు లేస్తే సాయిరెడ్డి బ్రేక్ఫాస్ట్ దగ్గర బేస్ బాల్ చేసుకుని చెప్పే సోదే ఇది. ना परिस्थिति वीलो रे अच्छे वो मेमे पाती बेड्रूम पड़कोनी दोमल कुर्तने लोरी के लिए पड़क दाने कुटेस्तारा अरे भूपति भयपड़े रोजी नि भयपेटे मगाड़ा रारा कम रे प्रापर्टी तल इंडिया मैपूरे కొబ్బరి బొండాల నరకడం చూశారు, తలల నరకడం ఇప్పుడే చూస్తారా? నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా. అసలు ఏంటో నీ గోల, నా ఎమోషన్ నీ గోల కనబడుతుందిరా? ఫారిన్ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా? చాలా రిస్క్ చేసావురా. అగ్నిపర్వతం నీ ముందుకొచ్చినా నువ్వు అగ్నిపర్వతం ముందుకొచ్చినా మెస్సేరా. పెళ్ళయ్యే వరకు వీడిని ఇక్కడే ఉంచండి, వాడిని వీడిని కలిపి పాతేద్దాం. సార్, నాకోసం మా ఫ్యామిలీ రాదు. అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్. ఎవడరా నువ్వు? ఫేస్బుక్ ప్యాచ్ వేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే మీరు నాకోసం రాలేదా? నీకోసం నేను ఎందుకు వస్తాను రా? అవును రే, పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు. ఇంతకీ పెళ్ళి ఎవరిదిరా? మా కార్తిక్ సార్. భూపతి కూతురు. వాడు అనుకుంటున్న పెళ్లి దీంతోనేనా?
మరి ఆ పెళ్లి క్యాన్సిల్. ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతుందో తెలుసా నీకు? ఈ తల తీసేస్తే ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తున్నాను. ఏ చేసుకున్నావండి? పెళ్ళైతే నీకు ఏమొస్తారా? 2 మిలియన్ యూరోస్ వస్తాయి. నీకు 3000 కోట్లు ఐడియా ప్లాన్ చేస్తే నాకు డబ్బులు ఎందుకు వస్తాయండి? ఈ నెల 31st 12 o'clock లోపు మీ స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే తన ఆస్తి అంతా పోద్దా? మొత్తం పోద్ది స్మాష్. అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మించి లాస్ట్ మినిట్ లో నేను చంపైపోయి ఎవ్వరు లేని టైంలో నువ్వు ఒక్కడవే దాని పక్కన ఉన్నావు అనుకో, ఏం చేస్తుంది? ఆ ఏం చేస్తుంది? నిన్నే చేసుకుంటది. నో ఆప్షన్. ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చాను, ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను. యా స్వీట్ ఇస్ మైన్. ఓ మా ఆవిడే ఫోన్. హాయ్ స్వీటీ. వెంకట్రావు, కార్తిక్ దొరికాడా? దొరికాడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది. వాట్? మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను. మీరు హనీమూన్ కి అన్ని రెడీ చేసుకోండి. థాంక్యూ. ఓకే మ్యామ్. ఓ నా బాస్ నాకే భార్యం చేశావ్. ఐ లవ్ యు. పుచ్చుకో పుచ్చు. కమ్ ఆన్ స్టాప్ చెయ్. అన్నయ్య గారు పెళ్లి ఎంత బాగుందో. అవును మామయ్య, మామకి ఇలాంటి విలేజ్ హౌస్ అంటే బాగా ఇష్టం. భలే వాడివి అల్లుడు. ఈ ఇల్లు మీదే అనుకోండి. అనుకుంటే అయిపోద్దా? తాజ్మహల్ నాది అనుకుంటాను. అయిపోద్దా? దాందే ముందు రాసిస్తాం. ఇదే కట్నం అనుకోండి. రిజిస్ట్రేషన్ తర్వాతనే పెళ్లి. చాలా మాట తప్పరు కదా? మాట తప్పటం మా బ్లడ్ లోనే లేదు. అనయ్య ఒక నిమిషం రానయ్య. వస్తాను. ఇదిగో బెంజిబాబు, ఈ తొక్కల ఇంటి కోసం ఈ డిస్కషన్ అవసరమా? నీకున్న ఆస్తి ముందు ఇల్లు లెక్క బొక్క. ఇప్పుడు కొత్త మ్యాటర్ ఓపెన్ అవుద్ది, చూడండి. అదేంటనయ్య, ఈ ఇల్లు సరస్వతి పేరు మీద ఉంది, నువ్వేమో అలా కమిట్ అయ్యావు, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తావు? అవునయ్య, ఒక పని చేద్దాం. మనకున్న 100 ఎకరాలు కొబ్బరి తోట ఇచ్చేద్దాం. నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని చెప్పు. చెప్పేసి. ఏంటి మావయ్య, మీటింగ్ పెట్టారు? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదు అల్లుడు. ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం. ఏంటి కాపతీస్, ఇల్లు మీది కాదా? అబ్బే ఇల్లు మాదే, కానీ అది మా చెల్లెల పేరు మేడం. అదేమో ఫారెన్ లో ఉంది, దానికి మాకు రాకపోగలేదు. ఎంత పని చేశారు మావయ్య, ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్, తర్వాతే పెళ్ళని మా నాన్నమంది కమిట్ అయ్యారు, ఇప్పుడు ఎలా? ఏంటి పులిహార మీటింగ్లు, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పెళ్లి ఆపేద్దాం. అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు, ఇప్పుడు ఎలా? ఊరు బయట 100 ఎకరాలు కొబ్బరి తోట ఉంది, అది మీ అమ్మకి ఇచ్చేద్దాం. అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్. గోల్డ్ మైన్ తో మా అమ్మ ఏం చేసుకుంటుంది మావయ్య? అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది, ఏం చేసుకోవాలో తెలియక దాన్ని కరిగించి గోడకు రంగేసుకుంటుంది. గోల్డ్ లో లేని ఇంట్లో ఏముంది? ఇది ఏమన్నా మైసూర్ ప్యాలెస్? మావయ్య, మా అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. అమ్మ హార్ట్ కి 2 సెంట్లు ఇచ్చాం. ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు, దాంతో అమ్మ హార్ట్ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు మొదటి సెంట్ ఇచ్చాం. ఏంటి బర్గర్ కాదు పిజ్జా? ఇంకోసారి అమ్మ ఆడి కార్ కావాలంటే మా నాన్న ఎవడో వాడిన కార్ తెచ్చాడు, దాంతో మళ్ళీ హార్ట్ మళ్ళీ హార్ట్ అటాక్ తెచ్చుకుంది. అప్పుడు 2 సెంట్ ఇచ్చి మా అమ్మని బతికించుకున్నాం. అయ్యో ఒకసారి చూడండి మావయ్య, 2 సెంట్లతో సెల్ఫీలు ఎలా తీసుకుంటుంది? మా అమ్మ ఏదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది, అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ అటాక్ తెచ్చుకుంటుంది మావయ్య. 3 సెంట్ అయితే అదేనా టెంట్? ఒకదానా కల ఒకటి వేయడానికి స్టెంట్. ఇప్పుడు ఏమన్నాను? టెంట్. అంతకుముందు టెంట్ మావయ్య, సూపర్ ఐడియా. ఏంటది టెంట్ హౌస్? అంటే అదే మావయ్య మనం చెప్తానని చెప్తా. అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం, మన చెల్లెల్ని కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి, అంతే కదా? టూ షార్ప్. డాన్ మోహన్ చూడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మకి ఇంకో స్టెంట్ ఇచ్చడం నాకు ఇష్టం లేదు. నువ్వేం ఆలోచించుకో, అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు, ఒప్పేసుకో. అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా. థాంక్స్ మావయ్య, మా అమ్మ ప్రాణాలు కాపాడారు. ఆ సరస్వతి కొడుకుని పిలవండి. ఏంటి పిలిచారు? ఓసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి. ఏ అమ్మా నాన్నకి? ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు? అంటే మీరు అడుకునే అమ్మా నాన్నక, నేను అడుకునే అమ్మా నాన్నక, కొంచెం క్లారిటీ ఇవ్వచ్చా? మావయ్య వీడితో మనకి చాలా పని ఉంది, కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఒకసారి మా అమ్మ నాన్నగారు ఫోన్ చేయండి. మీ అమ్మా నాన్నకి మామూలు ఫోన్ చేయడం ఏంట్రా? అది కాదు సార్, రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ నాన్నకి ఫోన్ చేశాను సార్, అందులో ఫీడ్ అవుతుంది కదా, మీకు తొందరపడితే చేయండి సార్. ఇదిగో నేనే. నేనా? ఎవరు? నేనే అన్నయ్య. నేనే మాట్లాడుతున్నా. చూడు, నా కూతురు పెళ్లి కుదిరింది, నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి. అలాగే అన్నయ్య. రే అన్నయ్య, జాగ్రత్తగా వినండి. సరస్వతి వస్తుంది కదా అని దాంతో రాసుకో పోసుకో తిరగండి. పెళ్ళాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి. పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి. ఏంటి ఏంటి అసలు ఏం జరుగుతోంది కార్తిక్? ఇదంతా గేమా?
నాన్నా బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే గుండాకి చచ్చిపోతారు. ఇంతమందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. నాకు ఈ పెళ్ళొద్దు. అసలు గేమే ఆడకపోతే గెలుపు ఎక్కడి నుంచి వస్తుంది దివ్య? ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను. దీన్ని పర్మనెంట్ చేయటమేనా ఏం? వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాను. ఇదంతా జరిగాకే మన పెళ్లి, ఓకేనా?